హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చోడి పిండితో తోప, అదే రాగి పిండితో తోప చూపిస్తున్నానండి. ఇది నడుము నొప్పులకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, రక్త వృద్ధికి, ఇంకా రాగిపిండి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చేసుకొని తినటం వల్ల మనకి మెయిన్ నడుము నొప్పులు అనేది చాలా తగ్గుతాయండి. దీనికోసం ఒక మందపాటి గిన్నె కానీ మూకుడు కానీ తీసుకొని పొయ్యి మీద మంట పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టుకుని ఒక 2 కప్పుల నీళ్లు వేసుకొని మసలేటట్టు చేయాలండి. దాంట్లో బెల్లం 1/2 కప్ తీసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి అది ఎక్కువ తక్కువ అనేది డిసైడ్ చేసుకోండి. ఒకవేళ షుగర్ పేషెంట్లు కానీ చేసుకోవాలనుకుంటే తాటి బెల్లం అని దొరుకుతుందండి, అది మీరు బాగా దంచుకొని వేసుకోవచ్చు. చాలా డార్క్ కలర్లో చాలా రాయిలా ఉంటుందన్నమాట. అలా అని ఎక్కువగా కాదండి, తగు మాత్రంగా వేసుకొని తినొచ్చు. షుగర్ కానీ బెల్లం కానీ లేకుండా తినగలమంటే కూడా తినొచ్చు. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 స్పూన్ల నువ్వుల నూనె వేసుకుంటే మనకి రాగి పిండి ఉండకట్టకుండా ఉంటుంది. ప్లస్ మెయిన్ నువ్వుల నూనె మాత్రమే వాడుకోవాలండి నడుముకి బలం కోసమని. ఎప్పుడైతే బెల్లం కరిగిపోయిందో 1 కప్పు రాగి పిండిని మనం కలుపుతూ వేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ వేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటాం ఆ విధంగా, స్టవ్ కట్టకూడదు కానీ మంట చిన్నది చేయాలి, అలా కలుపుతూనే ఉండాలి. ఆల్రెడీ మనం ఆయిల్ వేయటం వల్ల ఇది ఉండకట్టకుండా ఉంటుంది కలుపుతూనే ఉంటే. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఏలకపళ్ళు పొడి వేసుకోవచ్చు, బాదం పప్పుని చీరగా కోసి వేసుకోవచ్చు. అవి ఎక్స్ట్రా అంటే మాకు షుగర్ వెయిట్ లాస్ బాధలు ఏమీ లేవు అనుకుంటే చక్కగా అవి వేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకొక 1 లేదా 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు అండి, అది ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే మార్నింగ్ టైం లేదని హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేసిన వాళ్ళు కానీ టిఫిన్ అవాయిడ్ చేస్తుంటారు చాలామంది. 10కో 11కో వాళ్ళకి తీరుకున్నప్పుడు తింటూ ఉంటారు. అలా కాకుండా మార్నింగే ఈ ముద్ద చేసుకొని తిన్నామంటే మనకి ఇంచుమించు 12-1 వరకు కూడా ఆకలి అనేది ఉండదండి. అలాగే నీరసం అనేది రాదు, చాలా యాక్టివ్గా పనిచేసుకోగలుగుతాము. మనకి వీలుంటే టిఫిన్ తింటామా లేదనేది సెకండరీ, కానీ ఇది తినడం వల్ల మనకు ఆకలి ఉండదు, ఉత్సాహంగా చురుగ్గా ఉంటుంది. రోజు తినడం వల్ల ఈ నువ్వులని బెల్లము రాగిపిండి ఇవన్నీ కలిపి మనకి నడుముకి చాలా బలాన్ని ఇస్తాయి. ఒకవేళ మాకు వేడి చేస్తుంది పడదంటే మజ్జిగ పలుచగా చేసుకొని తాగండి. ఇది ఎవరికి పడకపోవడం అనేది మ్యాక్సిమం జరగదండి. దీంట్లో నేను ఇంకా 1 లేదా 2 స్పూన్ల నువ్వుల నూనె వేసుకున్నాను. ఇదేంటే మ్యారేజ్ కన్నా ముందే అమ్మాయిలకి రోజు తినిపిస్తూ ఉండుంటే చూడండి, మనకి సున్నుండలు కూడా పెడుతుండేవారు, లేకపోతే మినప దెబ్బ రొట్టె పెడుతుంటారు. వీటికి ఏంటంటే అమ్మాయిలకి కావలసినంత నడుముకి పటిష్టత బలం అనేది రావాలండి. అంటే ఇప్పటి రోజుల్లో ఈ ఆపరేషన్ల వల్ల బలం లేకుండా అయిపోతున్నారు, కనుక ఖచ్చితంగా ఇది మ్యారేజ్ కన్నా ముందే కూడా అమ్మాయిలకు పెట్టి రోజు అలవాటు చేయడం చాలా మంచిది. అయిపోయిందండి, ఇది చక్కగా తీసుకొని తినేయటమేని. ఇది మార్నింగ్ టైం తీసుకుంటే అదో మెడిసిన్గా ఉంటుంది, మనకి హెల్దీగా ఉంటుంది, ఒక ఫుడ్ తీసుకున్నట్టు, ఒక టిఫిన్ బదులుగా తీసుకున్నట్టు కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.